27వ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుడు ఆశ్రయించుట కార్తీక పురాణం. మరలా అత్రి మహాముని అగస్త్యునకు ఇట్లు చెప్పారు. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లా చెప్పారు. ఓ దుర్వాస మహాముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పద్మ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారం ఎత్తున్నట్టు కష్టం కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలు విలువ ఇవ్వవలెను కానా అందులకు నేను అంగీకరించి తిరిగి బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇట్లు భక్తులు కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణు పరివృత్తుడై ప్రాయోపవేశం వదర్చు చేయనించినాడు. ఆ కారణంగా నా వలన విష్ణుచక్రం నిన్ను బాధించేసింది. ప్రజారక్షణమే రాజధర్మం కానీ ప్రజాపీడితం కాదు. ఒక బ్రాహ్మణ దుష్టుడైనచో వాడి జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయితే మరొక విప్రుడు దండించవలను. ధనుర్బాణములు ధరించి విష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణుని యువకుడిని దండించుట కంటే పాతకం లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ అంతకుని న్యాయశాస్త్రములు ఘోషించవచ్చున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తడిన వాడును విప్రద్రవ్యమును హరించు వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగమర్చిన వాడును బ్రహ్మహత్య హంతకులే అవుతురు. కానా ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలి విప్రోత్తముడు. అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగముగా అంబరీషుని దగ్గరికి వెళ్ళి అందువల్ల మీ ఇద్దరికి శాంతి లభిస్తుంది అని విష్ణు దుర్వాసుడు నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపారు. ఇట్లు స్కాంద పురాణార్గత వశిష్ట ప్రవర్త కార్తీక మహాత్మందలి సప్తవింద్య వింశాధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ, జయ శ్రీమన్నారాయణ.